Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Karnataka lo Congress ku kalisuchina Jagan ninadam. Karnataka ennikallo Congress vijayam sadinchindi. Ee ennikallo BJP ni odinchadaniki Congress aneka vyuhalu amalu chesindi. Rahul Gandhi jodo yatra modalu partylo ennikala kasaratu modalu pettindi. BJP prabhutvam paina gramin pranthallo mukhyamga pedallo unna vyatirekathanu Congress gurtinchindi. వారిని ఆకట్టుకోవడానికి పదునైన నినాదాలను ప్రయోగించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే ప్రస్తావించే నినాదమే ఇప్పుడు కన్నడనాట కాంగ్రెస్ కు విజయాన్ని అందించింది. రాహుల్ సైతం ఇదే ప్రస్తావించారు. కర్ణాటకలో అంచనాలకు మించి కాంగ్రెస్ విజయం సాధించింది. జేడీఎస్ మద్దతు అవసరం అవుతుందనే అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ 63 సీట్లకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా కాంగ్రెస్ దారిని ఎప్పుడో దాటేసింది. కింగ్ లేదా కింగ్ మేకర్ అవ్వాలని భావించిన కుమారస్వామి కలలు ఫలించలేదు. అటు బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందని గుర్తించిన చికిత్స చేయలేకపోవడం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను ఆకట్టుకోవడం కోసం కాంగ్రెస్ బీజేపీని పెట్టుబడిదారుల పార్టీగా ప్రచారం చేసింది. తమది పేదల పార్టీగా చెప్పుకొచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇదే శ్లోగన్ నమ్ముకున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల ఇంట మంచి జరుగుతుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పెత్తందారులకు మద్దతుగా నిలిచే టీడీపీ జనసేన పేదలకు మద్దతుగా నిలుస్తున్న తమ పార్టీ మధ్య జరిగే క్లాస్ వార్ గా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో విజయం పైన స్పందించిన రాహుల్ గాంధీ ఇదే రకమైన విశ్లేషణ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో పెట్టుబడిదారులకు పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలు గెలిచారని రాహుల్ గాంధీ చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల తరఫున పనిచేస్తుందని వివరించారు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీగా అభివర్ణించారు. దీంతో కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపిన ఈ నినాదం ఏపీలో చర్చకు కారణమవుతోంది. జగన్ 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ ఓటర్ల వద్దకు వెళ్లారు. ఇప్పుడు ఈ నినాదం తెలంగాణలోని బీజేపీ నేతలు అందుకున్నారు. తెలంగాణలో ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల లబ్ధిదారులే తన ఓటు బ్యాంక్ గా భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ వారికి ప్రతిపక్ష పార్టీలను దూరం చేసే నినాదాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పొరపాటున ప్రతిపక్ష టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు కట్ అవుతాయని చెప్పడంతో పాటు రాష్ట్రంలో పేదవారు బతకలేని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు అధికారం తెచ్చిపెట్టిన పేదల నినాదం ఇక ఏపీలో ఎటువంటి ఫలితం ఇస్తుందో చూడాలి.